నమస్తే, జనతా తెలుగు టీవీ న్యూస్ కు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో స్థానిక గంజ్ మార్కెట్ సమీపంలో ఉన్న ఆర్యవైశ్య శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రోజున అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దశావతారాలలో 7వ అవతారం రావణ సంహరణార్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం రోజున పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్ద పెద్ద తాటాకు పందిళ్లు వేసి సీతారాముల కళ్యాణం చేస్తారు. ఆయనకు అరటిపండ్లు అంటే ప్రీతికరం. ఆయనను కొలిచేటప్పుడు తప్పనిసరిగా అరటిపండ్లు సమర్పించవలను. కళ్యాణం రోజున వడపప్పు పానకం నైవేద్యాలు చేసి అందరికీ పంచుతారు. అలాగే ఈ కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహించారు. అందులో భాగంగా ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులచే నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో సుమారు 251 మంది దంపతులు పాల్గొన్నారు. 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు కూరెళ్ల జనార్దన్, జూలూరు అశోక్, మంచికంటి వెంకటేశం, జూలూరు కృష్ణమూర్తి, బాదం ప్రకాష్, పెద్ద ధనుంజయ, తోడుకునూరి సత్యనారాయణ, జిల్లా వెంకటరమణ, పబ్బతి సురేందర్, చింతల వెంకటేశం, పొద్దుటూరి ఉదయ్ కుమార్, రాజశేఖర్, వెలిదే ఆనంద్, గణేష్, జూలూరు కిరణ్, ఇమ్మడి నరేందర్, ప్రొద్దుటూరు నాగేందర్, గాది కృష్ణ, నంగునూరి సందీప్, వెలిదే ప్రవీణ్ పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కానీ ఎవరు తీసుకోవాలి అన్న ఆలోచన వస్తుంటే ఎవరికి వాళ్ళు భయపడుతూ నా వల్ల కాదు నా వల్ల కాదు అని ఆ విషయాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు కూడా సమానంగానే ఉన్నారు. ఆయన నమ్మకాన్ని నిజం ఏం చేశాడు, ఈయనపై ఉన్నటువంటి గౌరవం కానీ నమ్మకం కానీ బాధ్యత కానీ ఆమె నిర్వర్తించు. అందుకని మాంగళ్య బాధ్యత ఈరోజు స్వామి ఎదుర్కొన్నా మేము మా పిల్లలకి మంచి నేర్పిస్తాము. Oh!
అమ్మాయి కళలు కూడా మనకి సంక్రాంతిలో ఇంకా సేపట్లో శుభమోత్సవం ఆసనం అవుతున్నది. అలాగే ఆ సమయానికి ఒక 5-10 నిమిషాలు సేవలో మనం కూడా సింహోత్సవానికి వెళ్ళబోతున్నాము. ఇంతవరకు చేస్తున్నటువంటి ఏ కార్యక్రమం చేశాము, ఎందుకు చేశాము అనేది ఒక విషయం తెలుసుకుని ఇవ్వక